వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. హాయ్ చిట్టి. హలో. అంటే మీ పేరు ఫరియా అబ్దుల్లా కంటే చిట్టిగానే ఎక్కువ ఫేమస్. ఎలా అనిపిస్తుంది? ముద్దుగా పిలుస్తారు కదా, అలా అనిపిస్తుంది నాకు. సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు. అంటే ఒక సక్సెస్ తర్వాత ఏ దేశాలకు చేసుకున్నారు మీరు? ఐ డిడ్ంట్ ఈవెన్ నో దట్ జాతిరత్నాలు విల్ బి సచ్ ఎ బిగ్ హిట్ కదా. నాకు తెలీదు కదా ఆ ట్రెండ్ అలా ఉంది. ఏదైనా మూవీ చేసి హిట్ అయిన తర్వాత ఒక హీరోయిన్ లేకపోతే హీరో ఫటాఫట్ కటాఫట్ మూవీ సైన్ చేసేయాలి. ఆబ్వియస్లీ డబ్బులు కూడా ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో నేను ఒకటి విన్నా, త్వరలో బాలీవుడ్కి జంప్ చేస్తున్న ఫరియాద్ ఈ నాకు తెలిసి ఫస్ట్ టైం మీ హైట్కి తగ్గ ఒక హీరో దొరికినట్టున్నారు. ఆయనతో కామెడీ సీన్స్ చేస్తున్నప్పుడు అలాంటి సీన్స్ పడినప్పుడు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? నేనైతే నా బెస్ట్ ట్రై చేశాను. అండ్ హీ ఆల్సో గేవ్ మీ కాంప్లిమెంట్ ది అదర్ డే. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మీ జిమ్ వీడియోస్ అన్ని ఎక్కువ వైరల్ అవుతున్నాయి. యాక్చువల్లీ నేను నాకు ఒక కోరిక, మన ఇండస్ట్రీలో బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ మీరు అనుకున్న క్వాలిటీస్ ఉన్న అన్ని ఉన్న హీరో ఎవరు? విశ్వక్ సార్. అది అనిపిస్తారు. రీజన్ బాయ్ ఫ్రెండ్ కదా, రీజన్ చెప్పాల్సిన లేదు. విశ్వక్ సేన్ అన్నారు కాబట్టి ఆయన. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు మనందరి ఫేవరెట్ చిట్టి మనతో పాటు మాట్లాడటానికి రెడీగా ఉన్నారు. తనతో మాట్లాడేసి ఆ ఒకటి అడుక్కునే ఫిలిం గురించి మరి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ చిట్టి. హలో. అంటే మీ పేరు ఫరియా అబ్దుల్లా కంటే చిట్టిగానే ఎక్కువ ఫేమస్ అయింది. అవును. అంటే చాలా తక్కువ మందికి ఒక సినిమాలో క్యారెక్టర్ నేమ్ లైఫ్ లాంగ్ అట్లా కంటిన్యూ అవడం అంటే చాలా రేర్ థింగ్. అల్లరి నరేష్ గారికి కూడా అల్లరి తర్వాత ఆయన పేరు రావడం. ఒకసారి అలా ఆ ఫిలిం త్రూ ఆ క్యారెక్టర్ స్టిల్ ఇంకా అదే క్యారెక్టర్ తో జనాలు రికగ్నైజ్ చేయడం, అదే అసలు మీ ఒరిజినల్ పేరు కూడా మర్చిపోయి ఆ పేరుతో మిమ్మల్ని అందరూ పిలవడం ఎలా అనిపిస్తుంది? నాకైతే ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తుంది. అంటే ఒక చిన్న పాపని లేకపోతే ఒక కజిన్ని ఎలా పిలుస్తారు, పక్క ఇంటి వాళ్ళకి ఎలా పేరు పెట్టి ముద్దుగా పిలుస్తారు కదా, అలా అనిపిస్తుంది నాకు. సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు. నాకు జనాలు ఇంత యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు, ఇంత ప్రేమతో పిలుస్తున్నారు. సో నేను ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా ఆ చిట్టి. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పొగడాలన్నా చిట్టి, అదొకటి అయిపోయింది. ఇంకా ఆ క్యారెక్టర్ తర్వాత మళ్ళీ ఎవ్రీ సినిమాకి సేమ్ అలాంటి క్యారెక్టర్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని మీకు ఆ మెసేజ్ త్రూ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? నేనైతే చాలా బ్రేక్ చేస్తాను ఆ స్టీరియోటైప్. నేను నాకు అలా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ రిబెలియస్ గా ఇంకా అది బ్రేక్ చేయడానికి అలా చేశాను అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆబ్వియస్లీ కాన్షియస్ గా చేయను, బట్ చాలా డిఫరెంట్ వెరైటీగా క్యారెక్టర్స్ ట్రై చేశాను అండ్ ఇంకా ట్రై చేస్తూనే ఉంటా. బికాస్ యాజ్ అన్ యాక్టర్ యూ లివ్ మల్టిపుల్ లైఫ్స్ కదా, అండ్ దట్స్ ద సూపర్ పవర్ దట్ యూ గెట్ యాజ్ అన్ యాక్టర్. సో ఆబ్వియస్లీ నాకు అర్థమైందంటే ఏంటి అంటే ఆ జానర్ నాకు సెట్ అయిపోయింది. అండ్ యూనో కామెడీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ చెప్పొచ్చు, పీపుల్ ఎంజాయ్ వాచింగ్ దట్ లైట్ హార్టెడ్ యూనో సినిమా. సో మేబీ దాట్ వర్క్స్. అండ్ ఒక బ్యాలెన్స్ ఉండాలి బిట్వీన్ దాట్ అండ్ వాట్ ఐ యునో పర్సనలీ ఆల్సో వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్. యా, డెఫినెట్లీ బ్యాలెన్స్ స్ట్రైక్ చేస్తా. అంటే ఒక సక్సెస్ తర్వాత ఏ వే సెలెక్ట్ చేసుకున్నారు మీరు? అంటే ఆ ఫిలిం తర్వాత ఒక స్పెషల్ సాంగ్ చేశారు ఒక సినిమాలో, తర్వాత రవితేజ గారి సినిమాలో ఒక క్యారెక్టర్గా చేశారు, ఒక పక్కన మెయిన్ లీడ్స్ చేసుకుంటారు, అసలు మీ జర్నీ ఎలా వెళ్తుంది? ఆనెస్ట్లీ ఒక 2-3 ఇయర్స్ అయితే చాలా ఎక్స్పెరిమెంట్ చేశానండి. నాకు నేను వితౌట్ ఎనీ నోషన్స్, ప్రీ కన్సీవ్ నోషన్స్ లేకుండా వచ్చాను ఇండస్ట్రీలో. అండ్ నాకు తెలీదు కదా ఆ ట్రెండ్ అలా ఉంది. ఏదైనా మూవీ చేసి హిట్ అయిన తర్వాత ఒక హీరోయిన్ లేకపోతే హీరో ఫటాఫట్ కటాఫట్ మూవీ సైన్ చేసేయాలి అండ్ యునో ఆ ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉండాలి అని నాకు తెలీదు. సో నా మైండ్లో ఏముంది, ఓకే ఇప్పుడు జాతిరత్నాల తర్వాత ఆ లెవెల్ స్క్రిప్ట్ మళ్ళీ సెలెక్ట్ చేయాలి. కానీ అందరికీ ఈ విషయం అని తెలీదు దట్ ఐ డిడ్ంట్ ఈవెన్ నో దట్ జాతిరత్నాలు విల్ బి సచ్ అ బిగ్ హిట్ కదా. సో అది ఇట్ వాజ్ నాట్ అ ప్లాన్డ్ థింగ్. సో హౌ కెన్ ఐ ప్లాన్ ద సెకండ్ మూవ్ అని ఐ డిడ్ంట్ థింక్ దట్ కదా. సో ఐ జస్ట్ డిడ్ వాట్ ఎవర్ ఐ ఇంట్యూటివ్లీ ఫెల్ట్ వాట్ వాజ్ గుడ్ ఫర్ మీ. కానీ ఇప్పుడు కొంచెం ప్లాన్డ్గా వెళ్తున్నాను అండ్ ట్రయింగ్ టు డూ అ సర్టన్ కైండ్ ఆఫ్
లీడ్ రోల్స్ ఓన్లీ. అండ్ యా, లెట్స్ సీ వెదర్ టేక్స్. అండ్ ఒక థింగ్ ఏంటంటే, ఇండస్ట్రీలో ఒక సక్సెస్ తర్వాత ఈవెన్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వాళ్ళే లాక్ చేసుకుంటారు ఆర్టిస్టుల్ని. కొన్ని సినిమాల వరకు మా దగ్గరే చేయాలి, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా అని చెప్పేసి. మీకు అలాంటి కాల్స్ ఇప్పుడు రాలేదు ఆ లాస్ట్ 3 ఇయర్స్లో జాతరత్నాల తర్వాత? మోస్ట్లీ కథల గురించి వస్తాయండి. ప్రొడక్షన్ హౌసెస్ అలా కాల్ చేయడం తక్కువే, బికాజ్ ఏదైనా డైరెక్టర్కి అలా అనిపించింది ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి ప్లే చేస్తే బాగుంటుందేమో, యూనో. సో మోస్ట్లీ అలాంటివి కాల్స్ వచ్చినాయి. అండ్ అవి వచ్చినప్పుడు నేను యూనో వెళ్ళి వింటాను. అండ్ ఆఫ్ కోర్స్ దెన్ డిసైడింగ్ బేస్డ్ ఆన్ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ లైక్ క్యారెక్టర్స్ అండ్ ఆబ్వియస్లీ డబ్బులు కూడా ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్, బట్ నాట్ మ్యాక్స్ ఇంపార్టెన్స్. ఇట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ యాజ్ అన్ యాక్టర్. సో నేను ఒకటి విన్నా, త్వరలో బాలీవుడ్ కి జంప్ చేస్తున్న ఫరియా అబ్దుల్. జంప్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జంప్ వర్డే నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళి ఒక హిందీ సిరీస్ చేసి తిరిగి ఇక్కడే వచ్చాను. ఇది నా హోమ్, దిస్ ఇస్ మై హోమ్ గ్రౌండ్. ఎక్కడ వెళ్తారు? అండ్ ఐ థింక్ ద లవ్ దట్ యు గెట్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ, ఇట్స్ లైక్ నో అదర్ ప్లేస్. వై వుడ్ ఎనీవన్ ఎల్స్ వాంట్ టు గో? పీపుల్ ఫ్రమ్ బాలీవుడ్ ఆర్ ట్రైయింగ్ టు కమ్ హియర్ గైస్. We have to understand vallu jump cheyadaniki chestunnaru try. So manam enduku ekkadena velali? Kani a lot of scripts evu vintunnaru ani cheppina nijamena? Oh, Bollywood lo evaru cheptunnaru? I don't know. Vinapadni atla konni vaarthalu ledandi ippude ase chustunnaru. ఆ చూస్తున్నాను, అలా అయితే తమిళ్ మలయాళం కూడా చూస్తున్నాను. బికాజ్ కాంటెంట్ రైట్ నౌ ఇస్ కంప్లీట్లీ ఓటీటీ డ్రివెన్ కదా. ఈవెన్ ఇఫ్ థియేటరికల్ రిలీజెస్ అవుతున్నాయి, కానీ చివరికి ఓటీటీ కూడా యునో ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ అ బిగ్ పార్ట్. అండ్ ఐ థింక్ కాంటెంట్ ఇస్ ద మెయిన్ థింగ్, కాంటెంట్ ఇస్ కింగ్. అది లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా చూస్తే బెటర్. ఓకే, సో కమింగ్ టు అవొకటి అడక్కు, ఈ నాకు తెలిసి ఫస్ట్ టైం మీ హైట్ కి తగ్గ ఒక హీరో దొరికినట్టున్నారు. అవును, లేదు లేదండి, యాక్చువల్లీ నవీన్, సంతోష్, రవితేజ గారు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టాల్ అండ్ వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ హైట్. నరేష్ గారు కొంచెం 1 inch మీకంటే ఎక్స్టర్న్ అంతే. అయితే దట్ వే ఇఫ్ యూ సీ దే ఆల్ సేమ్ హైట్. బట్ అవును, ఎవరైనా వచ్చి మనకి యూనో సెట్ మీద మనల్ని చూస్తే ఆబ్వియస్లీ దే లైక్ వావ్ వావ్ బాగా సెట్ అయింది హైట్ అని చెప్పి. ఈవెన్ నీ క్వశ్చన్ ఆయన కూడా అడిగా మన ఇంటర్వ్యూ చేసినప్పుడు, నీ హైట్ కి తగ్గ హీరోయిన్ లాస్ట్ దొరికినట్టున్నారు. అవును, ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు, హే ఇట్స్ సో నైస్ టు లుక్ ఎట్ సమ్వన్ హై లెవెల్ అని చెప్తారు. సో ఇట్ వాస్ ఫన్ ఆఫ్ కోర్స్. అండ్ ఐ థింక్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆల్సో ఇట్ యాడెడ్ టు ఇట్, కొంచెం యాడ్ అయింది. సో ఐ టు రియల్లీ ఎంజాయ్డ్. ఓకే, అంటే నరేష్ గారు ఆల్మోస్ట్ ఒక లాస్ట్ కొన్ని సినిమాల వరకు కామెడీని మొత్తం కంప్లీట్ పక్కన పెట్టేసి చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత వస్తున్న కామెడీ ఫిలిం, ఈ స్క్రిప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు నరేష్ గారు హీరో అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఆబ్వియస్లీ హీఈస్ యునో సో ఫేమస్ ఫర్ కామెడీ, సో ఇన్స్టెంట్ రియాక్షన్ వుడ్ బి లైక్ ఓ మై గాడ్, స్క్రిప్ట్లో ఎంత కామెడీ ఉంటుందేమో, అండ్ హీరోయిన్ క్యారెక్టర్కి కూడా కామెడీ ఉంటుందా లేదా, వేరియేషన్ ఉంటుందా లేదా, చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. కానీ నరేషన్ వచ్చిన తర్వాత క్లారిటీగా ఐ వాస్ లైక్ ఓకే, ఐ వాంట్ టు డు దిస్, షుడ్ బి గుడ్. వాట్ ఇస్ ద కన్విన్సింగ్ పాయింట్ టు యాక్సెప్ట్ దిస్ స్క్రిప్ట్? ద గర్ల్స్ క్యారెక్టర్ యాక్చువల్లీ హ్యాస్ అ వెరీ వెరీ కీ రోల్ ఇన్ ద ఫిల్మ్ అండి. సో మాకు చూసిన ట్రైలర్ ప్రకారం అబ్బాయి చుట్టూ జరిగే స్టోరీయే కదా కదా అలా అనిపిస్తుంది. కానీ నేను వెయిటింగ్ అండి, మీరు మెల్లగా అది ఓపెన్ అవుద్ది మీకు. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ ఒక డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది ఒక అమ్మాయిలో. సో అది నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఐ వాస్ సర్ప్రైజ్డ్ వెన్ ఐ హర్డ్ దట్ ఓకే ఇలాంటివి అమ్మాయిలు కూడా ఉంటారు. ఇలాంటి అమ్మాయిలు, ఇలాంటి అమ్మాయిలు అంటే ఎలాంటి అమ్మాయిలు? ఓ అది అది చూస్తే, సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. బట్ యూనో జనరల్గా చెప్తే అమ్మాయి చాలా ఫ్రీ ఫ్లోగా ఉంటుంది, వెరీ ఫ్రీ స్పిరిటెడ్ అండ్ గో విత్ ద ఫ్లో అమ్మాయి. అండ్ నరేష్ గారు క్యారెక్టర్ చాలా ఆపోజిట్గా ఉంటుంది. సో అది మొత్తం ప్లానింగ్తో వెళ్తారు, స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్గా ఉంటారు. అండ్ అదే కాన్ఫ్లిక్ట్గా అనిపిస్తుంది ఫస్ట్ ముందు ముందు, అండ్ ఆ తర్వాత అర్థమైతే అమ్మాయికి ఓకే నేను కూడా కొంచెం ప్లాన్గా ఉండాలి, కొంచెం సెక్యూర్ ఉండాలి లైఫ్లో అని.
ఆయనతో కామెడీ సీన్స్ చేస్తున్నప్పుడు అలాంటి సీన్స్ పడినప్పుడు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అల్లు నరేష్ గారితో? దాన్ని మ్యాచ్ చేయగలిగారా కామెడీని? ఐ హోప్ సో. నేనైతే నా బెస్ట్ ట్రై చేశాను. అండ్ హీ ఆల్సో గేవ్ మీ కాంప్లిమెంట్ ది అదర్ డే, సో నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. నరేష్ గారు కూర్చొని పక్కన పక్కన చెప్తున్నారు, ఆ అమ్మాయికి కామెడీ టైమింగ్ బాగున్నా అని సిగ్గుపడాను. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ ఐ థింక్ స్క్రిప్ట్ ప్రకారం ఐ డిడ్ జస్టిస్ టు వాట్ ఎవర్ ద రైటింగ్ వాజ్ లైక్ రవి గారు's రైటింగ్ అండ్ మల్లి గారు's డైరెక్షన్ విత్ దేర్ గైడెన్స్ యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ ఐ డిడ్ మై బెస్ట్. మల్లి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మల్లి గారు డెబ్యూటెంట్ డైరెక్టర్, సో ఫస్ట్గా కొంచెం షాయిగా ఉంటారు. ఆ తర్వాత కొంచెం ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడు లైక్ యూ విల్ నాట్ సీ హిమ్ యాంగ్రీ. ఆయన ఓపెన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనుకుంటా, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఓపెన్ అయినట్టున్నారు కదా. ఆల్మోస్ట్ అంతే అంతే. ఈవెన్ మనం ప్రమోషన్స్ లోకి వెళ్తున్నప్పుడు ఒక వన్ లైన్ చెప్పేసి ఓకే అండి థ్యాంక్ యూ అండి అని మైక్ ఇస్తారు, సో కొంచెం టైం పడుతుందేమో. బట్ ఆయన ఐ థింక్ హీస్ రియలీ హీ హాస్ అ నీష్ ఫర్ లవ్ స్టోరీస్, సో మేబీ దట్స్ హిస్ థింగ్. గోపీసుందర్ గారి మ్యూజిక్ ట్రైలర్ చూసినప్పుడు అదిరిపోయింది, మ్యూజిక్ అంతా బ్యాక్గ్రౌండ్స్ ఎక్కడ కొట్టేశారు, మీకు ఎలా అనిపించింది? నేను చాలా ఎక్సైటెడ్ అండి. ఐ థింక్ అమ్మమ్మ హ్యాస్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ వైరల్ కూడా, బికాస్ ఆ మెలడీ లిరిక్స్ అండ్ యశస్వీస్ వాయిస్ ఆల్సో బ్యూటిఫుల్ గా సెట్ అయింది. అండ్ ద పాయింట్ అట్ విచ్ ద సాంగ్ కమ్స్ కదా, ఆ పాయింట్ లో కూడా యూనో ది రియలీ సింక్డ్ వెల్. ఆ తర్వాత ఒక మంచి ఇమాజినేషన్ సాంగ్ కూడా ఉంది, అది ఇంకా రాలేదు, రిలీజ్ తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తారేమో. బట్ ఆ సాంగ్ లో చాలా ఎంజాయ్ చేసాం, కొంచెం డాన్స్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి ఇవన్నీ, సో రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ద మ్యూజిక్ సాంగ్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది స్క్రీన్ మీద. అవును, సో ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్తారు? వాళ్ళు క్వాలిటీ యునో క్వాలిటీ గురించి ఎప్పుడు దే విల్ నాట్ కాంప్రమైజ్. దే హ్యావ్ ఆల్వేస్ మెయింటైన్డ్ క్వాలిటీ ఆల్ ద టైమ్ అండ్ అది నాకు చాలా నచ్చిందండి. అంటే ఒక డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్ని పెట్టుకొని ఒక కథ చేస్తున్నాం అండ్ అంటే అయినా మనకి పెట్టుకొని మూవీ చేస్తున్నారు. వాట్ ఐ మీన్ ఇస్ దట్ హీ ఇస్ వెరీ వెరీ సపోర్టివ్ లైక్ దట్ యాక్టర్స్ అయినా డైరెక్టర్ అయినా టీమ్ క్రూ ఎవరైనా హీ దే ఆర్ వెరీ వెరీ సపోర్టివ్ బోత్ రాజీవ్ సార్ అండ్ మేఘ్నా మ్యామ్ వెరీ వార్మ్ లైక్ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ మీరు ఇండస్ట్రీకి వచ్చి ఒక 5 ఇయర్స్ అవుతుందా? లేదండి 21 వచ్చాను. 3 ఇయర్స్ 3 ఇయర్స్లో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మీరు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయారు. ఇప్పుడు మీ కెరియర్ అంటే ఒక సక్సెస్ఫుల్గా నడుస్తుంది అనుకుంటున్నారా, స్టిల్ ఇంకా అప్స్ అండ్ డౌన్స్ అలాగే ఉన్నాయా? అప్స్ అండ్ డౌన్స్ అంటే ఎలాంటివి? క్యారెక్టర్ సరిగ్గా మెయిన్ మీరు అనుకుంటున్న క్యారెక్టర్స్ రాకపోవడము, ఇంకా స్టిల్ మీరు అనుకున్న సక్సెస్ రాకపోవడము ఉంటే. అంటే మీరు వచ్చినప్పుడు స్టార్టింగ్ అనుష్క మరో అనుష్క వచ్చారు అని ఇండస్ట్రీలో ఒక టాక్ వచ్చింది, సో అందుకు ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయా లేదంటే? ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి అండ్ ఉండాలి ఇంకా, బికాస్ డౌన్ వెళ్ళకపోతే ఇంకా మళ్ళీ అప్ ఎలా వెళ్తారు, ఒక స్టాటిక్గా ఉండిపోతారు కదా. సో అలా కాకుండా ఒక యూనో ట్రాజెక్టరీ ఉంటే బెటర్, కెరియర్ గ్రాఫ్ చెప్తారు కదా, స్లోగా స్టడీగా వెళ్తే అది ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది అలా అనిపిస్తుంది నాకు. అండ్ ఐ వాంట్ అ లాంగ్ కెరియర్ ఇన్ దిస్ ఫీల్డ్ అండి, సో ఐ విల్ మేక్ షూర్ దట్ మై ఫౌండేషన్ ఇస్ సస్టైనబుల్ టు మేక్ ద లాంజిటివిటీ స్ట్రాంగ్. అందరు ఈ ఫీల్డ్కి వచ్చేది ఒక రికగ్నైజేషన్ కోసం, జనాలు మనల్ని గుర్తుపట్టాలి, మనకంటే ఒక ఫేమ్ రావాలి అని చెప్పేసి. వన్స్ ఆ రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత, ఫేమ్ వచ్చిన తర్వాత చాలామందికి దాని తర్వాత తీసుకునే సబ్జెక్ట్స్ అన్ని కొంతమంది మనీ కోసం సబ్జెక్ట్స్ ఒప్పుకుంటారు, కొంతమంది క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కోసం ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటారు. సో మీరు ఇప్పుడు ఏ పాత్రలో ఉన్నారు, మనీ కోసం క్యారెక్టర్స్ ఒప్పుకుంటున్నారా లేదంటే రికగ్నైజేషన్ ఇంకా ఫేమ్ కోసం ఆర్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కోసం మీ స్కోప్ ఉండే క్యారెక్టర్స్ కోసం స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నారా? నేనైతే స్టార్టింగ్ నుంచి క్యారెక్టర్స్ కోసమే చేస్తున్నానండి, ఎప్పుడు మనీ గురించి అంతా ఆలోచించి ఆ స్ట్రెస్ తీసుకొని వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ మనీతో ఒక హెల్దీ రిలేషన్షిప్ బిల్డ్ చెయ్యాలి అని నేను నేర్చుకున్నాను.
యాజ్ అన్ ఆర్టిస్ట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది మన డబ్బులు ఎందుకు మనకి అని అలా ఒక ఫీలింగ్ ఉంటుంది. నేను డాన్స్ థియేటర్ నుంచి వచ్చాను కదా, మన కమ్యూనిటీస్లో అసలు డబ్బులే లేదు, మనం కొంచెం స్ట్రగ్లింగ్ బ్యాచ్ అక్కడ. అండ్ సడన్గా ఫిల్మ్లో వచ్చి, యూనో దిస్ హ్యూజ్ మనీ, పీపుల్ స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఫిల్మ్స్ అండ్ బడ్జెట్ ఫర్ ప్రొడక్షన్స్ అండ్ ఫర్ యాక్టర్స్. అండ్ ఐ థింక్ నా గ్రోత్తో పాటు నా మెంటాలిటీ కూడా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. సో దానివల్ల మనీ గురించి ఆలోచిస్తాను ఆబ్వియస్లీ, కానీ క్యారెక్టర్స్తో మనీతో రిలేషన్ లేదు. అది అది టూ డిఫరెంట్ టాపిక్స్. మనీ హ్యాస్ టు డూ విత్ బ్రాండ్ అండ్ ఇమేజ్ అండ్ సక్సెస్. క్యారెక్టర్స్ అండ్ స్టోరీ అండ్ హౌ యూ ప్లే, అది వేరే టాపిక్ ఆల్టుగెదర్. అది ఆర్ట్, మిక్స్ చేస్తే బాగుండదు. సో మీరు ఇందా చెప్పారు ఒక త్రీ, ఆ త్రీ ఇయర్స్ కూడా సరిగ్గా నాకు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి తెలియక నేను ఒప్పేసుకున్న క్యారెక్టర్స్ అని. ఇప్పటి నుంచి మీ కెరియర్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? నెక్స్ట్ 5-6 ఇయర్స్ అయితే ఒక సూపర్ స్టార్ లాగా నా లైఫ్ని మారుస్తున్నాను. అండ్ ఇది చెప్పాలి లేదు ఐ డోంట్ నో. దిష్టి అని ఒక చిన్న, థ్యాంక్ యూ. సో యా, డెఫినెట్ గా అది గోల్ అండి, పెద్ద సూపర్ స్టార్ అవ్వాలి అని. సో అదే ప్లాన్. అంటే ఆబ్వియస్లీ అది స్లోగా స్టడీగా అవుతుంది. అండ్ నాకు నమ్మకం ఉంది, ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూనిడైమెన్షనల్ ఒక ఒక యాక్టర్ లాగా కాదు. It has to be wholesome. As a personality, I want to grow, I want to be known, and wholesome ga undali. And I want to learn about all aspects of filmmaking because I have interest, I have love, I have passion for films. So adi editing ga avachu, direction ga avachu, I want to learn about it so that I can do better as an actor. So ee OTT ni cinema ni meer etla chustaru ante meer ekku ee madhya kalalo web series lo ekku stories av vintunnattu unnaru kada nijamena OTT lo మన ఇండస్ట్రీ చాలా లక్కీ ఇన్ దట్ వే దట్ మన మన సినిమాలు ఇంకా అలానే, యునో వీఆర్ లక్కీ దట్ వీఆర్ వర్కింగ్ అండ్ వీ హ్యావ్ వర్క్ కమింగ్ ఇన్, పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ఫిల్మ్స్ ఇంకా. కానీ కోవిడ్ తర్వాత ఇండస్ట్రీలో యునో కొంచెం హిట్ అయితే, యాజ్ ఇన్ లైక్ వీ వర్ హిట్ బై ఇట్ కోవిడ్ తర్వాత, ఒక ఇంపాక్ట్ అయితే పడింది. సో ఆబ్వియస్లీ అందరూ ఓటీటీ గురించి ఆలోచించారు. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. అండ్ ఇట్స్ అ గ్రేట్ స్పేస్ టు ఎక్స్ప్లోర్, బట్ ఐ ఫీల్ లైక్ ఇది ఉంది ఇప్పుడు. అండ్ ఎంత మనం ఇంకా అడ్వాంటేజ్లో చూసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది ఏమో ఇన్ దిస్ ఆస్పెక్ట్. బట్ డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఓటీటీ, అలా ఏం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్. అది ఓటీటీ అయినా ఫిల్మ్స్ అయినా ఏదన్నా మీరు చేయడానికి రెడీ? మోస్ట్లీ ఫిల్మ్స్ అండి, మోస్ట్లీ ఫిల్మ్స్. బికాస్ లైక్ ఐ సెడ్, ఇప్పుడు తెలుగు సినిమా ఇస్ బూమింగ్, వీఆర్ మేకింగ్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ద డెకేడ్ రైట్ నౌ. ఇట్స్ అ గ్రేట్ టైమ్ టు బి అలైవ్ అండ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో ఆబ్వియస్లీ వీ ఆల్ వాంట్ టు, యు నో, ఎంజాయ్ దట్ దిస్ పార్టీ. సో యా, ఆఫ్ కోర్స్ ఓటీటీ విల్ హ్యావ్ ఇట్స్ టైమ్, ఐఎమ్ షూర్ ఐ విల్ గో డౌన్ దట్ పాత్. అండ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మీ జిమ్ వీడియోస్ అన్ని ఎక్కువ వైరల్ అవుతున్నాయి, ఎక్కువ జిమ్ లో టైం స్పెండ్ చేస్తున్నారా? ఎక్కువ కోసమా లేదంటే ఏదైనా ఫిల్మ్ కోసమా లేదంటే దేనికైనా? యాక్చువల్లీ నేను, నాకు ఒక కోరిక, చిన్న కోరిక, చిన్న చిన్న యాక్షన్ ఫిల్మ్ చేయాలని. సో దానికోసం కొంచెం ఫిట్నెస్ ఎక్కువ ఉండాలి అని. ఉమెన్ ఓరియంటెడ్ ఎనీ యాక్షన్ ఫిల్మ్? యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్, దాంట్లో ఉమెన్ చేస్తుంది, ఓకే కూల్. కానీ యా, గన్స్ ఫైటింగ్ అవన్నీ చేయాలి. సో బీక్యూకి వెళ్ళి బాక్సింగ్ నేర్చుకున్నాను అండ్ పిలాటేజ్ వెళ్తున్నాను టోన్ అప్ అయిన ఐడర్నికి. సో వేరే వేరే ఫిట్నెస్ యాక్టివిటీస్ని కలిపి డ్యాన్స్ ఎట్లాగో. ఓకే, సో ఆ ఒకటి అడక్కు అని డైరెక్టర్ వచ్చి ఈ టైటిల్ అనుకుంటున్నాము మేము అని చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? మీనింగ్ ఏంటి అడిగాను.
నాకు తెలియదు అది అంత పెద్ద హిట్ అని. తర్వాత చూసి అవును, తర్వాత చూసిన తర్వాత ఓ ఇంత నవ్వాను తెలుసా, చాలా ఫన్నీ మూవీ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారి పేరు చిట్టిబాబు గారు, సో చాలా ఐ థింక్ ఐ గాట్ రియలీ ఎక్సైటెడ్. కానీ అందులో ఇందులో ఏం సింక్ ఏం లేదు, వేరే టాపిక్స్ రెండువి. మ్యారేజ్ కంప్లీట్ గా మ్యారేజ్ మీద, మ్యారేజ్ మీద ఎస్, బట్ లైక్ నరేష్ సార్ సేస్ దట్ ఇన్ దట్ వన్ హీస్ మ్యారీడ్ టు సమ్వన్ అండ్ హీ వాంట్స్ టు బీ విత్ హర్, ఇన్ దిస్ వన్ హీ కాంట్ బీ విత్ ఎనీవన్ అండ్ హీస్ నాట్ ఏబుల్ టు గెట్ మ్యారీడ్. దట్స్ ద డిఫరెన్స్. సో ఫిలిం మ్యారేజ్ గురించి కాబట్టి మీ పెళ్ళి ఎప్పుడు? నా పెళ్ళి నెక్స్ట్ మంత్ అండి. నెక్స్ట్ మంత్ ఎవరితో? ఎవరితో ఇప్పుడు చెప్పాలి సార్? అవును, నెక్స్ట్ మంత్ మీరు అందరికి ఇన్విటేషన్ ఉంది, ప్లీజ్ రండి. కాదు, మీకు డైలీ మార్నింగ్ లెగిస్తే సోషల్ మీడియాలో మీ ఇన్స్టాగ్రామ్లో ఒక 100 మంది ఐ లవ్ యూ, ఐ లవ్ యూ పెడతా ఉంటారు కదా, అంతా చూసినప్పుడు ఆ పోయిట్స్ అన్ని విన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? హ్యాపీగా అనిపిస్తుంది. చదువుతారు అసలు మెసేజ్? గుడ్ మార్నింగ్ గాడెస్ అని ఒక పంపిస్తున్నాడు 1 వీక్ నుంచి రోజు. 1 వీక్ నుంచి గుడ్ మార్నింగ్ గాడెస్. మరి మీరు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? అరే ఎందుకు, అరే ఎందుకంటే ఒక ఆయన మైండ్ లో ఒక స్టోరీ ఉంది, నేను ఒక హీరోయిన్ ని ఇంత ప్రేమిస్తున్నాను, మెసేజ్ పెడుతున్నాను, అది రిప్లై చేస్తే అది స్టోరీ ఎండ్ అయిపోద్ది. ఓకే, సో స్టోరీని కంటిన్యూ అవ్వాలని. నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా, నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా, ప్లీజ్ కంటిన్యూ. ఓకే, వాట్ ఇస్ ద బెస్ట్ పికప్ లైన్ మీరు ఇన్స్టాగ్రామ్ లో మీ గురించి వచ్చింది, చదివింది, లాస్ట్ మీకు గుర్తుంది? Touch this material. Nice, huh? Nice. You know what? What this is? You know which material? Silk. No, girlfriend material. అది బాగానే ఉన్నారు మన వాళ్ళు, తెలుగులు అనిపించుకున్నారు మొత్తానికి. థ్యాంక్ యూ. ఓకే, మీకు బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటే అతనికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ ఫనీ ఉండాలి, డాన్స్ రావాలి, నా జోక్స్ ని అప్రిషియేట్ చేయాలి. జోక్ కాకపోయినా అప్రిషియేట్ చేయాలి, నవ్వు రాకపోయినా. Yes. Okay. అది మినిమం. ఇంకా ఇంకేంటి, నాకు ఫుడ్ మంచిగా పెట్టాలి. ఓకే, అంతే. అట్లా ఉంటే మీరు రెడీ టు మ్యారీ? బాయ్ ఫ్రెండ్ చెప్పారు కదా. ఓకే, ఒక మన ఇండస్ట్రీలో బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ మీరు అనుకున్న క్వాలిటీస్ ఉన్న అన్ని ఉన్న హీరో ఎవరు? బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ హీరోవా? బాయ్ ఫ్రెండ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ రెండు చెప్పాలి. మన ఇండస్ట్రీలో హస్బెండ్ మెటీరియల్ ఎవరు? డిఫికల్ట్ క్వశ్చన్ అండి. మేబీ అడ్విశేష్. అడ్విశేష్? యా, హస్బెండ్ మెటీరియల్ ఐ థింక్ సో. ఓకే, ఎందుకు అలా అనిపిస్తారు ఏమో. ఓకే సరే. ఓకే, బాయ్ ఫ్రెండ్ మెటీరియల్? బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ విశ్వక్ సార్. ఎందుకు అలా అనిపిస్తాడు ఏమో? రీజన్, బాయ్ ఫ్రెండ్ కదా, రీజన్ చెప్పాల్సింది ఇది ఒకటి. అంటే విశ్వక్ సార్ అన్నారు కాబట్టి. ఆయన మూవీస్, ఆయన పాటలు చూసి అలా ఫీలింగ్ వస్తుంది. అంటే మూవీలో ఉన్నా లేదంటే బయట ఆయన యాటిట్యూడ్ చూసారు? బయట అంతా యాక్చువల్లీ ఫ్రెండ్సే మనము, బట్ కాదు మూవీ గురించి, ఇండస్ట్రీలో చెప్పారు కదా, సో మూవీస్ వల్ల అలా ఇమేజ్ వచ్చింది అనుకుంటా. అండ్ మొన్న ఈవెంట్ లో నాని గారు పరిగెత్తుకుంటే మైక్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది భయం వేస్తుంది. ఎందుకంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి గబగబా మైక్ తీసుకున్నారు? నేను మర్చిపోయానండి, నేను థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాను. సో ఆ గిల్ట్ లో వచ్చాయి, ఫస్ట్ నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలని వచ్చాను. ఐ థింక్ అందుకే అలా హడావిడి అనిపిస్తుంది. బట్ మా మైండ్ కూడా భయపడ్డాడు. అవును, మైక్ ఇచ్చేసారు. బట్ జస్ట్ అప్పుడు చాలా హెక్టిక్ గా ఉండే. సో అంటే అంతమంది క్రౌడ్ అండ్ టు థ్యాంక్ ఫస్ట్ నా హెడ్ లో ప్రొడ్యూసర్స్ ని థ్యాంక్ చేయాలి, డైరెక్టర్ ని థ్యాంక్ చేయాలి. ఓకే, చెక్ చెక్ చెక్, ఓకే థ్యాంక్ యూ అని మైక్ ఇచ్చేసా. సో కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాను. మన పెద్ద నాని గెస్ట్ గా వచ్చారు అని ఆయన మర్చిపోయాను, నరేష్ గారిని థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాను. సో సారీ, మై అపాలజీస్.
ఓకే, సో మీ లైఫ్లో ఆ ఒక్కటి అడక్కు అనే క్వశ్చన్ ఏంటి? మీకు తెలుసా, ప్రతి ఇంటర్వ్యూకి వేరే ఆన్సర్ ఇస్తున్నాను. ఇంత క్రియేటివ్గా ఆలోచించాలి చెప్పండి. ఈ క్వశ్చన్ అందరూ అడుగుతున్నారు, అందరూ మీరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మళ్ళీ సేమ్ సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఇంత తింటుంది అలా చూసి కనిపిస్తలేదు. ఇప్పుడు అన్ని అందరికి చెప్పిన ఆన్సర్ వేరు, ఈ ఆన్సర్ వేరు. అవును, సరే చెప్పండి. చాలా ప్యాషనెట్ యాక్టర్ నేను. సరే చెప్పండి, ఆన్సర్ చెప్పండి. నా ప్లేట్ చూసి ఇంత తింటుంది ఎక్కడ పోతుంది అని చెప్పింది. అదే ముందు క్వశ్చన్ సింపుల్ గా చెప్పే ఛాన్స్. ఎందుకు దృష్టి పెట్టాలి నా ఫుడ్ మీద? దృష్టి ఎందుకు దృష్టి పెట్టాలి? అదేం దృష్టి ఉండదు, అది సింపుల్ గా చెప్పే ఛాన్స్. ఆ ఒకటి అడక్కు ఫ్రస్ట్రేట్ అయిపోయిన క్వశ్చన్ ఏదన్నా ఉందా పోనీ మీకు? ఇదే నా ఫుడ్ గురించి అడగ. ఫుడ్ గురించి అడగద్దన్నా. సో వాట్ ఇస్ ద బెస్ట్ డిష్ మీరు బాగా లైక్ చేసి ఎంజాయ్ చేస్తూ తినేది? బిర్యానీ. బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ. ఓకే, సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఏమేమి మూవీస్ చేస్తున్నారు? నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కనిపించబోతున్నారు మాకు? మే 3rd ఫస్ట్ వస్తున్నా. ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ రూరల్ డ్రామా లవ్ స్టోరీతో తిరువీర్తో వస్తున్నాను ఇన్ భగవంతుడు. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ మోస్ట్ ప్రాబబ్లీ దిస్ ఇయర్ ఇట్ సెల్ఫ్ మత్తు వదల్రా 2 విల్ బి రిలీజింగ్. ఓకే, సో ప్లేయింగ్ ఎ క్యారెక్టర్ ఇన్ దట్. ఇస్ జాతరత్నాలు 2 అప్డేట్ మాత్రం ఎవరు నాకు కూడా ఇవ్వట్లేదు. నా ఎల్సి క్వశ్చన్ అనుకుంటా మీకు మోస్ట్ ఇరిటేటెడ్ క్వశ్చన్. లేదు, అసలు నాకు కూడా బాధ అనిపిస్తుంది ఎప్పుడు వస్తుంది అది. ఒక స్టాండర్డ్ సెట్ చేసేసాం కదా, దాన్ని ఇంకా క్రాస్ చేసి మళ్ళీ సెకండ్ పార్ట్లో కూడా నవ్వించాలి అంటే కష్టం. సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఈ హాట్ హాట్ సమ్మర్లో ఏదన్నా కూల్ కూల్ టిప్స్ ఇమ్మంటే ఏమి ఇస్తారు మీరు ఫాలో చేసేది? ఓకే, 3 టిప్స్ ఇస్తాను. కర్డ్ తినండి, వాటర్ మెలన్ తినండి, అండ్ మజ్జిగ తాగండి. టిప్ 1. టిప్ 2, టిప్ వర్షాపాడి. మమ్మీ నవ్వుతుంది చాలు నాకు. టిప్ 2, ఫస్ట్ టిప్ 2, లైట్ కలర్స్ వేసుకోండి. అంటే ఇలాంటివి కాదు, వైట్ యెల్లో లైట్ క్రీమ్. 3rd, మే 3rd కి వెళ్ళి సినిమా చూడండి. ఆ ఒక్కటి అడగ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫరియా గారు మాకు టైం ఇచ్చినందుకు, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మేము మే 3rd ఖచ్చితంగా సినిమా చూస్తాము. బయటకున్న థియేటర్లో కొంచెం చేసి ఎక్కువ ఉంటుంది కాబట్టి అడిగిపోయి సినిమా చూస్తాము, ఎంజాయ్ చేస్తాము. అండ్ మాకు కొంచెం ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఫాస్ట్గా సినిమాలు చేసుకుంటూ ఎవ్రీ 3 మంత్స్కి ఒక రిలీజ్ అయినా రిలీజ్తో అయినా మా ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.